అన్వాంటెడ్ హెయిర్ అంటేనండి హిర్సుటిజం అని అంటాము. అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి కామన్గా ఇప్పుడు ఫీమేల్స్లో ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం అండి. అన్వాంటెడ్ హెయిర్ మనకి అప్పర్ లిప్స్ మీద రావచ్చు, చిన్ మీద రావచ్చు, సైడ్స్ ఆఫ్ ది జాలో కూడా రావచ్చు. ఇంకా కొంతమందికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ ఆఫ్ ది చెస్ట్లో, లోయర్ బ్యాక్లో కూడా చూస్తామండి. ఫస్ట్ అన్వాంటెడ్ హెయిర్ వస్తోంది అంటే మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఎందుకు మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది? కామన్గా ఇప్పుడు మనం చూసే వాటిలల్లో పీసీఓస్ అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నది కామన్ అండి. మనం దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ అన్వాంటెడ్ హెయిర్ పోవడానికి కొన్ని థెరపీస్ లైక్ లేజర్ థెరపీస్ లాంటివి సజెస్ట్ చేస్తామండి. ఇంకా కొంతమంది థిక్నెస్ ఆఫ్ ది హెయిర్ని బట్టి కొంతమందికి ఈవెన్ వ్యాక్సింగ్ కానీ ఎలక్ట్రోలైసిస్ కూడా చేయించుకుంటారండి. బట్ అన్వాంటెడ్ హెయిర్ వస్తోంది అంటే విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండికేషన్ ఫర్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విచ్ యూ నీడ్ ద అప్రోచ్ ఫ్రమ్ ద డెర్మటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ గైనకాలజిస్ట్ టుగెదర్. ఇఫ్ యూ ట్రీట్ టుగెదర్ దేర్ విల్ బీ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద అన్వాంటెడ్ హెయిర్ ఆల్సో.